వెల్కమ్ టు టెక్నాలజీ టైమ్ ఛానల్. ఈరోజు ఇండియాలో రెడ్మీ వాళ్ళ రెడ్మీ గో ఫోన్ అయితే లాంచ్ చేసేసింది. ఈరోజు దాని స్పెసిఫికేషన్స్, ప్రైస్ కొనాల వద్దా అనే విషయాలు అయితే చెప్పేద్దాం. వాళ్ళ లాంచ్ ఈవెంట్లో స్టార్టింగ్ వచ్చేసరికి వాళ్ళు ఇండియాలో చేసిన అచీవ్మెంట్స్ గురించి, అలా మేడ్ ఇన్ ఇండియాని ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే, వాళ్ళు ఇండియాలో 6 ప్లాంట్స్ స్టార్ట్ చేసామని 2015లో ఫస్ట్ తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఫస్ట్ ప్లాంట్ ఎలా స్టార్ట్ చేసాము, ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఎలా లాంచ్ చేసాము అని కూడా చెప్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడైతే మనం దాని స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. 5 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది, 16:9 ఆస్పెక్ట్ రేషియోలో, 720x1280 పిక్సెల్స్ అయితే అంటే 294 PPI ఉంటుంది. ఇంకా మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తే 1 GB ర్యామ్, 8 GB స్టోరేజ్ అయితే ఉంటుంది, 1.4 GHz స్నాప్డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే మీకు ఉంటుంది, అడ్రీనో 308 GB అయితే వస్తుంది. మీకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 128 GB ఉంటుంది, డెడికేటెడ్ స్లాట్ ఉంటుంది మీకు, 8.1 ఓరియో గో ఎడిషన్తో అయితే మీకు వస్తుంది, 3000 mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరాస్లోకి వెళ్తే బ్యాక్ 8MP కెమెరా అయితే ఉంటుంది, ఎపర్చర్ వచ్చేసరికి 2.0 ఉంటుంది, పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.2 micron ఉంటుంది, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేయొచ్చు, HDR, రియల్ టైమ్ ఫిల్టర్స్, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. 5MP 2.2 అపర్చర్తో, పిక్సెల్ సైజ్ 2 micron ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలోమీటర్లో అంబియంట్ లైన్ సెన్సార్ అండ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. 22 Indian లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది, గూగుల్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లీష్, ఇట్లా లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్లో వస్తుంది, ఎంఐ స్టోర్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ ప్లస్ MI.com కూడా అవైలబిలిటీ ఉంది. March 22, 12 PM ఆఫ్టర్నూన్ నుంచి అయితే మీకు సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. జియో నుంచి 2200 జియో క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వస్తుంది, 100 GB వరకు మీకు ఫ్రీ డేటా అయితే ఉంటుంది. మీకు గూగుల్ ఫొటోస్ నుంచి అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది, 3.5 హెడ్ఫోన్ జాక్, మైక్రో ఎస్బీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. ఇంకా ప్రైస్ వచ్చేసరికి 4499 పెట్టారు. మీరు ఆ ప్రైస్ పెట్టారు కొనుక్కోవలేదు, ఎందుకంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ ఫేస్ అన్లాక్ కానీ ఏమీ ఉండవు, సెక్యూరిటీ అంత గొప్పగా ఉండదు, మీకు యాప్స్ అవన్నీ పెద్దగా ఏమేమి డౌన్లోడ్ చేసుకోలేదు, ఎందుకంటే అది గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, అన్ని యాప్స్ గేమ్స్ గో ప్లాట్ఫామ్లోనే ఉంటాయి, యూట్యూబ్ గో, గూగుల్ గో ఇట్లా అన్ని మినీ యాప్స్ ఉంటాయి, పెద్ద యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదు. వాట్సాప్, ఫేస్బుక్ అయితే ఓకే, కానీ గేమ్స్ కూడా పనికిరాదు. దానికన్నా మీరు ఏసీ చనిపోయిన లైట్ L1 తీసుకుంటే చాలా బెటర్ ఫోన్ అది.